సరే మేడం, ఈ పుత్రుకి సంబంధించి పవన్ గారు కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే తమ పొత్తు ఉంటుందన్నట్టు ఎక్కడ బీజేపీ ప్రస్తావన తీసుకురావట్లేదు, దాని మీద ఏమైనా చర్చించారు ఏంటి ఎలా? నిన్న కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఎందుకు తీసుకున్నారో నిర్ణయం వారు చెప్పడం జరిగిందండి. తర్వాత అంతకు ముందు ఏమన్నారు వారు, ఢిల్లీలో పెద్దలకి మేము వివరించి చెప్తామని చెప్పి అన్నారు. మేము ఒక జాతీయ పార్టీ, సాధారణంగా మేము నిర్ణయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పైకి వివరించి చెప్తాం. నిర్ణయం కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో వారు నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి మేము అదేనండి, అది వారి బయట నుంచి ఇచ్చారు. బట్ మేము కూడా మాకు కూడా పైనుండి కూడా మాకు రావాలి కదా. మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించి చెప్తాం. వారి మనసులో ఏముందో, వారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా పైన వివరించి చెప్తాం. పైన మా నాయకత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి అనుకూల దాన్ని అనుసరించి మేము భారతీయ జనతా పార్టీతో వెళితే ఓట్లు వస్తాయేమో కానీ ఎంతమంది అసెంబ్లీకి వెళ్తాన గ్యారంటీ ఇవ్వలేమో నవన్ గారి సభలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఎలా చూస్తారు? అది వారి కామెంట్ అండి, వారి కామెంట్ మీద, ప్రతి కామెంట్ మీద నేను స్పందించవలసిన అవసరం, నేను స్పందించవలసినటువంటి అవసరం లేదు. మా పార్టీ నిర్ణయం, ఏ రకమైనటువంటి నిర్ణయం మా నాయకులు తీసుకుంటారు దానికి అనుకూలంగానే మేము ముందుకు వెళ్ళాం. మద్యం విషయంలో మీరు చేస్తున్న ఫైట్ గురించి ఎక్సైజ్ శాఖ మంత్రి ఆ మాట అనలేదండి. ఆయన ఆడిటరా, ఆవిడ ఆడిటరా అని అడిగారు. ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్ అండి. రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ వాటిని టెస్ట్ చేయించారు, వారి దగ్గర ఉంది సర్టిఫికెట్. ఆరోగ్యానికి హానికరమైనటువంటి పదార్థాలు దాంట్లో ఉన్నాయని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చేయించినటువంటి టెస్ట్లో ఉన్నాయి. సో అదే విధంగా మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఇది మేం కాదుగా చెప్పింది, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ స్వయంగా చెప్పారు. ఆయన 10 సంవత్సరాలు ఉండని చెప్పలేదు, గడిచిన 2 సంవత్సరాల కాలంలోనే 25% పెరిగిందని చెప్పారు. మేము కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సాపురంలో వెళ్ళాం. మేము లక్ష్మణాపురం అనుకుంటాను దాని పేరు. వెళ్తే అక్కడ ఏమన్నారు, మా నాన్న ఇంతకుముందు ఒక పూట తాగి ఒక పూట తాగుడు లేకపోయినా ఉండేవాడు, కానీ ఇప్పుడు అసలు తాగడానికి ఎంత పడితే అంత వెచ్చం చేసి అది తాగకపోతే ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ మధ్యలో ఏమన్నా మత్తు కలుపుతున్నారు అని చెప్పి ఆ కొడుకన్న అని చెప్పినటువంటి మాట అది భారతీయ జనతా పార్టీ కాదు, ప్రజల దగ్గర నుండి, హాస్పిటల్స్ దగ్గర నుండి మాకు వచ్చినటువంటి వివరణ. మేడం ఒక చిన్న క్లారిటీ, పవన్ కళ్యాణ్ ప్రతి కామెంట్ మీద స్పందించాల్సిన అవసరం కరెక్ట్. ఇప్పుడు మీరు జనసేనతో బీజేపీ పొత్తు అట్ ప్రెజెంట్ కొనసాగుతుందా లేదా, దాని మీద నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుందండి. పరిస్థితులు మేము వివరించి చెప్తాం. వారు ఏ కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అవన్నీ కూడా వారు మాకు చెప్పడం జరిగింది, మేము తీసుకెళ్ళి పైన చెప్తాం. సో దాని మీద డిసిషన్ మాకే. ఇప్పుడు మాది జాతీయ పార్టీ, అండ్ సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అంటే వెంటనే అక్కడ ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మాది జాతీయ పార్టీ, మేము మాకు ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాం. నమస్కారం, థ్యాంక్ యూ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి